నమస్తే, వెల్కమ్ టు B6 న్యూస్. బుల్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు మరో గౌరవం, ఉపగ్రహానికి పునీత్ పేరు. తెలంగాణ తర్వాత వెంటనే ఆంధ్రలో ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పారన్న సీఎం కేసీఆర్. అయ్యన్న రివెంట్ కు విశాఖ కోర్టు తిరస్కరణ, అయ్యన్న రాజేష్లకు బెయిల్ మంజూరు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, మార్కెట్లపై ప్రభావం చూపిన ఫెడ్ రేట్ల పెరుగుదల. దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ కు మరో అరుదైన గౌరవం లభించింది. పునీత్ కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల కన్నడ రత్న పురస్కారానికి ప్రకటించి ఆయన భార్యకు అందజేసింది. తాజాగా కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన KGF-3 శాట్ కు పునీత్ పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని ఈ నెల చివరిలో తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV-C54 రాకెట్ ద్వారా నింగిలోనికి పంపి కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను నింగిలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించడంపై తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవి ఆశామాషి ఆధారాలు కాదని అన్నారు. ఈ తంతు చాలా రోజులుగా జరుగుతోందని తెలిపారు. తన ప్రభుత్వాన్ని కూలగొడతామని చెబుతుంటే ఊరుకొని మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. గత నెలలో అక్కడకు రామచంద్ర భారతి అనే ఒక ఆయన వచ్చాడు. అనేక ప్రయత్నాలు చేసి మా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశాడు. వారు ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నారో అర్థమయ్యాక రోహిత్ రెడ్డి ఆ విషయం మాకు చెప్పాడు. దాంతో మేము హోంమంత్రికి ఫిర్యాదు చేశాం. దీనిపై సమగ్ర విచారణ జరగాలని కోరుకున్నాం. ఆ వీడియో చాలా పెద్దది, 3 గంటల నిడివితో ఉంది. కోర్టుల సౌకర్యం కోసం ఆ వీడియోని కుదించడం జరిగింది. ఆ వీడియోలో వాళ్ళు ప్రస్తావించిన పేర్లు దేశంలోని పెద్ద నేతలవి. ఇప్పటికే మేము 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టాం, ఇంకో 4 రాష్ట్రాలు కూలగొడుతున్నామని చెప్పారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్టు వ్యవహారంలో ఏపీసీఐడి అధికారులకు గురువారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అంతేకాకుండా ఈ కేసులో అయ్యన్నతో పాటు రాజేష్ కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు CRP 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి ఈ కేసులో సిఐడి అధికారులు తదుపరి చర్యలు చేపట్టవచ్చంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రేట్లు పెంపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది. దీంతో మార్కెట్లు నష్టాలను మూట కట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 69 పాయింట్లు కోల్పోయి 60836కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టపోయి 18052 వద్ద స్థిరపడింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నంద్యాల ఒంగోలు హైవేలో పాముల విజయ భాస్కర్ నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ చాయ్ జూట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు APUWJ రాష్ట్ర అధ్యక్షులు IV సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Thank you.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడి అరెస్టును నిరసిస్తూ కుప్పంలో గురువారం టీడీపీ నేతల నల్ల బ్యాడ్జీలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ ఆవరణంలోనే అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సిఐడి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలపై దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అన్న క్యాంటీన్లపై వైసీపీ దౌర్జన్యం సరికాదన్నారు. అయ్యప్ప మాల వేసుకున్న అయ్యన్న పాత్రుణ్ణి అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పైన దౌర్జన్యాలైతేనేమి, ఎస్సీల పైన దౌర్జన్యాలైతేనేమి, అదేవిధంగా ఈ సిఐడిలో అక్రమంగా ఇండ్లలో చొరబడ్డం, అర్ధరాత్రి కని కూడా చూడకుండా కేసులు పెట్టడం, చిన్న పిల్లలు ఉంటే కూడా వారిని బెదిరించడం, అదేవిధంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఆయన కుమారుడు రాజేష్ ని కూడా వాళ్ళు దౌర్జన్యంగా అరెస్టు చేసి ఆయన తెల్లవారి ఎంతో ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన అయ్యా నేను టాయిలెట్ కన్నా పోయేస్తానని అడుక్కుంటా ఉంటే కూడా ఆ సిఐడిలు ఎటువంటి పరిస్థితిలో కూడా వదిలేది లేదని ఆయన్ని తోచుకుంటూ దౌర్జన్యంగా ఆ అరెస్ట్లో చేసి చూస్తుంటే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఏదైనా రాజ్యాంగము జరుగుతూ ఉందా లేదంటే రాజన్న రాజ్యాంగం జరుగుతూ ఉందా అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలు ఇక్కడ ముఖ్యంగా మన కుప్పంలో ఎస్సీల పైన, బీసీల పైన, ఓసీల పైన అనేది తారతమ్యం లేకుండా అందరి మీద కేసులు పెట్టి ఈరోజు జైల్లో ఒక నెల పెట్టించారు వారికి. అదే విధంగా టిట్ ఫార్ టాట్ అనేది ఎప్పుడు కానీ ఉంది అంటే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. రాబోయే కాలంలో ఏ చేసిన ఎవరు చేయికి ఇదంటుకుంటుందో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి ఈరోజు అయ్యన్న పాత్రుడు గారిని వెంటనే విడుదల చేయాలి. ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగుతాయని తెలియజేస్తూ జై తెలుగుదేశం. నిజంగా ప్రజానీకం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 23 లక్షల విలువ చేసి 42 బైక్లను స్వాధీనపరుచుకున్నట్లు పల్నాడు జిల్లా పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన బండ్లమూటు ఎస్ఐ బలరామ్ రెడ్డి వారి సిబ్బందిని మరియు ఈపూరు ఎస్ఐ వెంకట్రావు వారిని వారి సిబ్బందిని నగదు రివార్డులను అందజేసి వారికి దిశా నిర్దేశం చేసిన వినుకొండ రూరల్ సే రమేష్ పర్యవేక్షించిన నర్సరావుపేట డిఎస్పీ విజయ భాస్కర్ రావులను జిల్లా ఎస్పీ అభినందించారు. ముగ్గురు ముద్దాయిలు కలిసి చేస్తారు, ఇంకొక కేసు ఏమో ఒక ముద్దాయి సింగిల్గానే అతను చేయడము మొదలు పెట్టాడు. ఈ పూరు కేసు అది జలమందాచార్య అని నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. మొత్తం 42 మోటార్ సైకిల్స్ని మనం బండమోటు మరియు ఈపూర్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో జరిగినటువంటి 42 మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది. ఒక దాంట్లో 32 మోటార్ సైకిల్స్ని రికవరీ చేశాం, 34 మోటార్ సైకిల్స్ని. అందులో పండమోటుకు సంబంధించిన వ్యక్తి వెంకటేశ్వర్లు అనే అతను, కమ్మ బై క్యాస్టర్. ఇతనితో పాటు ఇంకిద్దరు గొరిగే కోటేశ్వరరావు అని, ఇతను తొగటా క్యాస్టు. రెండో అతను రవికుమార్ స్వామి, వడ్డరా సంబంధించిన వ్యక్తి. ముగ్గురు కూడా ఏజ్ ఈక్వల్గా 37, 31, 40, 42 ఆ విధమైన ఏజ్ గ్రూప్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు బైకులు తెస్తాడు, తెచ్చిన తర్వాత ఆ రెండింటినీ ఆమె బాధ్యత ఒకటి కోటేశ్వరరావు, రెండు రవికుమార్ ఇస్తారు. ఈ కోటేశ్వరరావు ఏంటంటే లోకల్గా ఉండే షోరూంలో, బజాజ్ షోరూంలో ఇతను మెకానిక్గా పనిచేస్తాడు. కాబట్టి ఇతనికి అక్వెంటెన్స్ విత్ పార్ట్నర్స్ అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఎక్కువ శాతం వీళ్ళు లోకల్గానే అమ్మారు వెహికల్స్ అన్ని కూడా. వీళ్ళు లక్ష రూపాయల వెహికల్ని కూడా 25,000 ఆ రేంజ్లోనే అమ్మేశారు, 12,000, 15,000 అట్లా బైకులు పెట్టి. దీని తర్వాత ఈ ముగ్గురిని మనం గంట మనం ఎక్కడ పట్టుకున్నామంటే వీళ్ళని బొల్లాపల్లి దగ్గరే రేగడిచర్ల సెంట్రస్ అక్కడ వీళ్ళ మన వెహికల్ చెక్కింగ్లో భాగంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వీళ్ళని విచారిస్తే 34 వెహికల్స్ వీళ్ళు అప్పచెప్పడం జరిగింది. మనం అన్నీ కూడా రికవరీ చేసి కొన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి, కేసెస్ కొన్ని రిజిస్టర్ కానివి ఉన్నాయి, అన్నీ కూడా పట్టుకొని రికవరీ చేశాం. నెక్స్ట్ ఇష్యూలో ఈపూర్ ఇష్యూలో ముప్పాల్ రోడ్లోని గోపవారపాలెం జంక్షన్ దగ్గర జరుగుతున్న వెహికల్ చెక్కింగ్లో భాగంగా ఇతన్ని మనం పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయిని యలమందాచారి, 26 ఇయర్స్. ఇతను ప్రీవియస్గా కూడా ఒక కేసులో ముద్దాయిగా ఉన్నాడు. వీళ్ళు ఏవైతే వెహికల్స్ తీశారో ఇవన్నీ కూడా స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలెక్స్, హోండా హెచ్ఎఫ్ డీలెక్స్, హోండా షైను, రాయల్ ఎన్ఫీల్డు, పల్సరు, బజాజ్ పల్సరు, ఇలాంటి వెహికల్స్ అన్నింటినీ వీళ్ళు దొంగలించడం జరిగింది. టోటల్ వర్త్ ఆఫ్ 23 లాక్స్ మినిమం మనం వేసుకున్న రేట్ ప్రకారం, తక్కువలోనే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద చూపించారు. వీటన్నింటినీ కూడా రికవరీ చేసినటువంటి ఎస్ఐస్ బోత్ బొల్లాపల్లి అండ్ ఈపూర్ ఎస్ఐలు, అలాగే వాళ్ళని సూపర్విజన్ చేస్తున్నటువంటి సిఐని, అలాగే మన డిఎస్పీ నర్సరావుపేటని అభినందిస్తున్నాం. ఎవరైతే మంచి వర్క్ చేశారో దీంట్లో వాళ్ళకి మనం కమెండేషన్స్ కూడా ఇస్తున్నాం, అలాగే రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఆ ముగ్గురిని పిలవండి, ఆ దొంగల్ని పిలవడం ఒక కేసులో ఒకరు ఉంటారు చూడండి. ముందుగా సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేస్తున్నాం. టోటల్ 2 స్టేషన్లు ఎన్ని పొందింది? టోటల్ 42. ఒక్కడికి నేర చరిత్ర ఉంది, మిగిలిన ముగ్గురు అదే చెప్తున్నాను నేను. మిగిలిన ముగ్గురు ఎక్కడా కూడా పట్టుబడలేదు. ఆ ముగ్గురికి మనం సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేస్తున్నాం. ఎవరైతే బండమోటులో జరిగిందో ఈ బండమోటు కేసెస్లో వీళ్ళు ముగ్గురి పైన వీళ్ళు ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఈ బండి దొంగతనాలు మొత్తం చేసి ఈ గత 6 నెలల లోపల చేసినవి ఇవ్వండి. అందరూ కూడా చాలా చాకచక్యంగా చేయడం, చేసేవాళ్ళు ఒకరైతే అమ్మేవాళ్ళు ఆ విధంగా వీళ్ళు చేశారు. బట్ ఈపూర్ అతను మాత్రం రెండు అతనే చేశాడు, అమ్మడం అతనే చేశాడు, దొంగలించడం అతనే చేశాడు. అతను కొంచెం సెకండ్ టైం నేరంలో పాల్గొనడం కూడా జరిగింది. రేపటి చర్ల వద్ద వెళ్ళదు ప్రదేశం బలపల
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈచల రాజేందర్ కాన్వాయ్ మీద తీరస గుండాలు దాడి చేయటం ఏమైనా చర్యగా పరిగణిస్తూ మునుగోడు ఉప ఎన్నికకి రెండు రోజుల ముందు స్థానిక ఇతరులు ఉండకూడదనే నిబంధనను తుంగలో తొక్కి తీరస నాయకులు కార్యకర్తలు అక్కడే ఉండటం నిరసిస్తూ చేసిన ప్రకటనను బేకతారు చేస్తే స్వయంగా రంగంలోకి దిగి మునుగోడు బయలుదేరేందుకు సమాయత్తమైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ జిల్లా అధ్యక్షుడు వెరబలి రఘునాథ్ ఆదేశం మేరకు లక్షెటిపేట పట్టణంలోని ఊత్కూరు చౌరస్తా వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందులో పాల్గొన్న బీజేపీ నాయకులు కేసీఆర్ డౌన్ డౌన్ తేరస్ అరాచకాలు నశించాలి, బీజేపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. బచ్చనిపేట మండల పరిధిలో రికార్డు స్థాయిలో ఒకే రోజు అన్ని గ్రామాలలో రైతులకు అందుబాటులో ఐకేపీ పిఎస్ఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రైతుల సంక్షేమం కొరకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని రైతు బంధు జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి అన్నారు. జనగామ జిల్లా బచ్చనపేట మండలంలో అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసిన పిఎస్ఎస్ ఐకేపీ కొనుగోలు కేంద్రాలను రైతు బంధు జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి, జనగామ జెడ్పీ వైస్ చైర్మన్ గిరవైన భాగ్యలక్ష్మి, అంజయ్య, ఎంపీపీ నాగజ్యోతి, కృష్ణంరాజు, పిఎస్ఎస్ మండలం చైర్మన్ పులిగిళ్ల పూర్ణచందర్లు రిబ్బన్లు కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఐకేపీ పిఎస్ఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. ఒకే రోజు అత్యధిక స్థాయిలో 19 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, రైతులు ఎవరు దళారులను నమ్మి దళారులకు వడ్లు అమ్మవద్దని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు ఎవరైనా వడ్లు కొనుగోలు చేయాలని చూస్తే వారి వాహనాలను సీజ్ చేయబడతామని హెచ్చరించారు. ఎందుకంటే ఈ రోజు రికార్డు స్థాయిలో ఇవాళ 18 సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 19 సెంటర్లు ఐకేపీతోని మన పిఎస్సితోని మొత్తం 19 సెంటర్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక మన రైతు బాంధవుడు మన కేసీఆర్ గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా కానీ రైతులకు భరోసాగా ప్రతి యాసింగ్ కానీ వానాకాలం కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది. మొన్న కూడా 100 రూపాయలు పెంచి ఇప్పుడు 2060 రూపాయలు రెండే రోజులలో డబ్బులు పడేటట్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి కూడా బారదాను లారీలు కూడా వచ్చి కళాల దగ్గరనే పెట్టుకొని తీసుకుపోవడం జరుగుతుంది. మధ్యధారాలకు అమ్మొద్దు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ నారాయణపూర్లో ఒక లారీ నింపుతూనే ఉన్నారు. కానీ ఎందుకంటే ఈ ఇప్పుడు మనకు వెంటనే పైసలు వస్తే అదే సాహుకారులకు అమ్మితే 4-5 రోజులకు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మనకు 2 రోజుల అకౌంట్లో డబ్బులు పడతాయి కాబట్టి ప్రభుత్వానికి అందరూ కృతజ్ఞత ఉండి కొనుగోలు కేంద్రాలని అమ్మాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు బచ్చనపేట మండలంలోని 19 సెంటర్లను దాదాపు కొనుగోలు కేంద్రాలను 19 కొనుగోలు కేంద్రాలను బచ్చనపేట మండలంలో ఇది ఒకటే రోజు రికార్డు స్థాయిలో అన్నింటినీ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నిటి కూడా రైతులు రేపటి నుండి కాంటాలు పెట్టి సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, మళ్ళీ ఎవ్వరు కూడా దళారులను నమ్మి బయటకు అమ్మే ప్రయత్నం చేయొద్దు. ఈ బయటకు అమ్మే ప్రయత్నం చేయొద్దు అనే ఉద్దేశంతో అన్ని ఒకే రోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం రైతులకు అండదండగా ఉంటుంది కాబట్టి, కేసీఆర్ రైతు బాంధవుడు కాబట్టి, కేసీఆర్కు రైతుల బాధలు తెలుసు కాబట్టే ఇవన్నీ కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా సరే మన కేసీఆర్ గారు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మనము ఈ కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నడిపించుకోవడానికి రైతులందరూ కూడా ముందుండి అందరూ ఒకరికొకరు సహకరించుకొని దీన్ని దిగ్విజయంగా
ఈ కొనుగోలు కేంద్రాలను నడిపించుకోవాలని చెప్పి సదరువా కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ తరపున మన బచ్చబెట మండలంలో 19 సెంటర్లు ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం రైతులకు ఎందుకంటే ఇది బంగారు బాట వేయడానికి తెలంగాణ కేసీఆర్ గారు కృతనిశ్చయం తోటి ముందుకు పోతుంది కాబట్టి దాన్ని మనం అందరం ఏకీభవించాలని మనవి చేస్తూ రైతులందరూ కూడా మంచి జరగాలని ఎప్పటికీ ఎలవేళ రైతులకు మనం అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి దీన్ని మంచి పద్ధతితోటి మనం రైతులం కూడా మంచి చెత్త లేకుండా పట్టడం మన తాళ్ళు ఉండొద్దు ఒక 17 మ్యాచ్లు కూడా రావాలి మనకు దాదాపు 100 రూపాయలు ధర కూడా ఎక్కువ చేయడం జరిగింది మరి 2060 రూపాయలు కూడా ఇలాగ ధర నిర్ణయం చేసుకోవడం జరిగింది మరి 2 రోజులు కాదు 3 రోజులలో పైసలు పడ్డట్టయితే ప్రతి ఒక్క గింజ కూడా బయటకు పోదని మరి రైతులకు కూడా మన అందరం చెప్పాలి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఒక 100 మందికి చెప్పాలని రైతులకు కూడా చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు వర్షాలు కూడా తగ్గుముఖం పట్టినాయి కాబట్టి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఐటీటీ వారి సహకారంతో వైద్య అండ్ ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో చర్లలోని లక్ష్మీ కాలనీ ఆశ్రమ పాఠశాల వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి మండలంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన రోగులకు గర్భిణీ స్త్రీలకు చర్ల కలం ప్రసాద్వరంలో సుమారు 400 నుండి 500 మందికి భోజనాలు మరియు అరటి పండ్లు యాపిల్స్ గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్లు పంపిణీ చేశారు. మీకోసం మేమున్నాం సహాయక సమితి సభ్యులు మంచినీటి సేవలు అందిస్తూ వారికి చేదోడుగా నిలిచారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో నివాసముంటున్న తమ ఇల్లుని కూల్చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పద్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 65 సంవత్సరాల నుండి బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో సింగరేణి క్వార్టర్స్ లో నివాసముంటున్నామని నిన్న కొంతమంది వ్యక్తులు వచ్చి తమ ఇంటిని కూల్చివేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సంఘటన స్థానానికి వారు వచ్చి దర్యాప్తు చేశారన్నారు. కావున పోలీసు అధికారులు మాపై దయదాల్చి నిందితులను పట్టుకొని చట్టపరమ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. నా మాది హనుమాన్ భక్తి సారు. నా పేరు కుదల పద్మ. నా భర్త పేరు కుదల చంద్రయ్య. మేము 65 ఏళ్ళు వస్తుంది. అదే కోటర్లు ఉన్నాం. పెళ్ళి అయింది. పిల్లలు పుట్టిరు మాకు. మా కోటర్సులు మేమే ఉంటున్నాం. సిఐ గారు అది మన ఈయనెవరు మున్సిపాలిటీ మన ఎమ్మెల్యే సారు ఎవరైతే పచ్చమత్రాలు ఉన్నారో ఆ కోటలు వాళ్ళకే ఉండాలన్న వల్ల నేను ఆన్లైన్లో చేయించుకున్నా. నేను అప్పుడే ఆన్లైన్లో చేయించుకున్నా. కుదల సవంత్ అనట ఆమె ఆమె కానిస్టేబుల్ మా మీద దౌర్ణ్యంగా తీసుకొచ్చి ఆ కూలగొట్టి గుండగాళ్ళని తీసుకొచ్చి కూలగొట్టి ఇచ్చింది. మామూలుగా మేము పోలీస్ స్టేషన్కి వచ్చే వరకు మేము పోలీస్ స్టేషన్లో ఉన్నవారు పక్క కూలగొట్టింది. పెయిన్ ఆదివారం నాడు ఈ ఆదివారం నాడు పంచాయతీ చేసుకుంటాము. కౌన్సిలరు సీను కించేటి సీన్ దగ్గర చెరి 25,000 డిపాజిట్ కట్టిన పంచాయతీ అవ్వకముందే వెళ్ళిపోయింది. దాన్ని కూడా మేము గౌరవించుతున్నాం సారు. మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. మేము 65 ఏళ్ళ అక్కడ ఉన్నాం. మా భక్తికి దయచేసి మీరందరూ ఇప్పుడు సారు ఇంట్లో ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. 6 సంవత్సరాల వేయింది. మా మరిది అప్పుడు 96లో చచ్చిపోయింది. టేన్కు వాడి అందరం కలిసిమెలిసి ఉన్నాం. 25 ఏళ్ళు సాదిన పెళ్లి చేసిన కాళ్ళు కడిగిన కన్యాదానం చేసిన ఇవో నా మీదకి ఇంత పగ పట్టారు సారు. దయచేసి మీరందరూ కలిసి నాకు న్యాయం చెయ్యాలి సారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.